మళ్ళీ కలిసి యాంకరింగ్ చేస్తున్న రవి లాస్యా షాకింగ్లో టెలివిజన్ ఇండస్ట్రీ రవి లాస్యా వీళ్ళిద్దరి గురించి తెలియని ప్రేక్షకులు లేరు ఇప్పుడు చాలామంది యాంకర్లు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చాలా షోలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు అమ్మాయి అబ్బాయి యాంకర్ పేర్ అంటే రవి లాస్యా అనేంతగా ప్రోగ్రామ్స్ చేశారు జీ తెలుగు మా టీవీ ఈటీవీ జమినీ టీవీ ఇలా అన్ని టీవీ షోల్లోనూ రవి లాస్యా కలిసి చాలా షోలకి యాంకరింగ్ చేశారు వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది ఒకనొక టైంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారేమో అనే వార్తలు కూడా వచ్చాయి కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు విడిపోయారు అప్పటి నుంచి వీళ్ళు మాట్లాడుకోలేదు కలిసి ఏ ప్రోగ్రాంలోనూ కనపడలేదు అందరూ అడిగినా ఎవరికీ సమాధానం చెప్పలేదు ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఎవరికి వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారు పిల్లలు కూడా పుట్టారు రవి ప్రస్తుతం యాంకరింగ్లో మంచి ఫామ్లో ఉన్నాడు లాస్ట్ ఇయర్ ఇటీవలే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఫామ్లో ఉంది తాజాగా వీళ్ళిద్దరిని యాంకర్లుగా పెట్టి ఒక పెద్ద ఛానల్ ఒక కొత్త షోని స్టార్ట్ చేసింది దానికి సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చింది పటాష్ షోతో అందరినీ ఎంటర్టైన్ చేసిన డైరెక్టర్ సంతోష్ వీళ్ళిద్దరిని కలపడం కోసం చాలా కష్టపడ్డాడు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇలా యాంకరింగ్ చేయడంతో అందరూ షాక్కి గురయ్యారు అంతేకాక ఇప్పుడు టెలివిజన్లో ఆన్ స్క్రీన్ పేరుగా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్లు మళ్లీ వీళ్ళ పేరుని చూసి భయపడుతున్నారంట వాళ్ళకి పోటీ వస్తారేమో అని వీళ్ళ యాంకరింగ్ తో వచ్చిన ప్రోమోలో ఒకరికొకరు సారీ కూడా చెప్పుకున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీలని పరిచయం చేశారు మొత్తానికి చాలా మందికి ఇష్టమైన టెలివిజన్ ఆన్ స్క్రీన్ పేరు మళ్ళీ రచ్చ చేయబోతుందన్నమాట ఆల్ ది బెస్ట్